మంచిర్యాలలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా జరగిన సంఘటన మంచిర్యాలలో జరిగింది. పెళ్లి పీటలపై జరగవలసిన పెళ్లి ఆసుపత్రిలో జరిగింది. శస్త్రచికిత్స జరిగి ఆసుపత్రిలో బెడ్పై ఉన్న వధువుకు వరుడు తాళి కట్టాడు. పెళ్లి మండపం లేదు, బాజా భజంత్రీలు లేవు, కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సందడి లేదు. నిరాడంబరంగా ఆసుపత్రిలో జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంకు చెందిన బానోద్ శైలజాకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్వరాజుపల్లి గ్రామానికి చెందిన హట్కార్ తిరుపతికి వివాహం నిశ్చయమయ్యింది. గురువారం లంబాడిపల్లిలో పెళ్లి జరగవలసి ఉండగా వధువు శైలజ బుధవారం అసతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాల ఐబి చౌరస్తాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. బెడ్ రెస్ట్ అవసరమనిచే వైద్యులు చెప్పడంతో ఇన్ పేషెంట్ గా ఉండిపోయింది. విషయం పెళ్లి కుమారుడు తిరుపతికి తెలియడంతో కంగారు పడ్డాడు. ఓవైపు ఇరు కుటుంబాలు పేదలు కావడం, పెళ్లి ఏర్పాట్లు చేయడం మళ్లీ పెండ్లు అంటే ఖర్చు అవుతుందని భావించారు. ఎలాగైనా గురువారం పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికే పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించాడు. శైలజ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చి వైద్యులకు విషయం చెప్పారు. వరుడు మంచి మనసును అర్థం చేసుకున్న వైద్యులు పెళ్లికి ఒప్పుకున్నారు. వైద్యులే పెళ్లి పెద్దలుగా మారారు. బెడ్పై ఉన్న శైలజాకు తిరుపతి మాంగళ్య ధారణ చేశాడు. ఇద్దరు పూలదండలు మార్చుకుని దంపతులుగా మారారు. వధువు కుటుంబ సభ్యులు వరుడు కోరిన మీదట పెండ్లికి అనుమతి ఇచ్చామని వైద్యుడు ఫణికుమార్ తెలిపారు. శైలజాకు బుధవారం ఆపరేషన్ చేశామని ఆయన చెప్పారు. మంగమ్మ నామదేశ అనే పేరు, తిరుపతి నామదేశ వాసుమానస్య వివాహ మహోత్సవందర కోమలాంగి రాజేవేశ్వరాభ్యాంబరీనారసావధాన కళ్యాణం కమలీయ గోయసుందేంద్రో మహాబలహేరీ అమ్మాయి పడిస్తాం.